నెల్లూరు జిల్లా కావలిలో జగనన్నయ్య భవిష్యత్తు మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమాన్ని కావలి నియోజకవర్గంలో విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసంలో విజయోత్సవ సభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయ కన్వీనర్లు గృహ సారథులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. सचिवालय कन्वीनर्स की प्रति ओक्कर की कूडा चेतुगत्ति नमस्करिस्तानु. रोजु जगनन्न मन अंदर की कूडा निर्देशिंचिन प्रकारं ప్రతి ఒక్క గ్రామంలో కూడా ప్రతి నాయకుడు కూడా అక్కడున్న మన వాలంటీర్స్ తో కలిసి గృహ సహాయకులతో కలిసి నాయకులందరూ కూడా ప్రతి ఒక్క ఇంటికి పోయి వారికి జగనన్న ఇస్తున్న పథకాలు కావచ్చు, అదేవిధంగా గత ముఖ్యమంత్రులు ఏ విధంగా పనిచేశారు, ఈరోజు జగనన్న ఏ విధంగా పథకాలు అందిస్తున్నారు, ఆ కంపారిజన్ కూడా వారందరికీ తెలియజేసి వారి ద్వారానే సర్వే నిర్వహించి వారి ఒపీనియన్ తీసుకుని ఈ బుక్స్ అన్ని కూడా ఈరోజు ఇక్కడ ఈ టేబుల్స్ మీద కట్టడం జరిగిందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. మనమంతా కూడా ఎప్పుడు కూడా పేద పేదలకు అండగా ఉండాలి. పేద పేద యొక్క సమస్యలు తీర్చడానికి మనమంతా కూడా కలిసి కట్టుగా పనిచేయాలి. అదేవిధంగా గ్రామాల్లో ఎవరైతే మన పార్టీ కోసం మొదటి నుంచి కూడా కష్టపడుతున్నారో ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని ప్రతి ఒక్క నాయకుడు కూడా అందరినీ కలుపుకొని కలిసి కట్టుగా పనిచేసే విధంగా ప్రతి ఒక్క నాయకుడు కూడా పనిచేయాలని తెలియజేస్తాను. తప్పకుండా ఈరోజు జగనన్న ఆశీస్సుతో అందరికీ కూడా ఈ కమిటీ కూడా వేస్తున్నాం, తొందరగా ఆ కమిటీ కూడా ప్రకటిస్తాం. తప్పకుండా మనమంతా కూడా కావలి నియోజకవర్గంలో జగనన్న ఆశీస్సులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెప్పరెప్పగాడే విధంగా ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేయాలని, అదేవిధంగా ప్రతి ఒక్కరికి నేను అండగా తప్పకుండా ఉంటానని మీ అందరికీ కూడా ఈ సభాముఖంగా మాటిస్తున్నాను కూడా తెలియజేస్తున్నాను. మొత్తం కూడా దాదాపు మనకి 1,80,000 ఉంటే మనం 1,45,000 హౌసెస్ మన నాయకులు అందరూ కూడా కలిసి వాలంటీర్స్ సచివాలయ సిబ్బంది కన్వీనర్స్ ప్రతి ఒక్కరు కూడా కలిసి ఈ సర్వే నిర్వహించడం జరిగింది. ఆ సర్వేలో 1,45,000 మనం పోతే మనకి మిస్డ్ కాల్స్
దగదాపు కోటి 10 విషయం రావడం నిజంగా దేశ చరిత్రలోనే ఒక సంచలనం అని కూడా మీ అందరికి తెలియజేస్తున్నా. జగనన్న ఉన్నాడు అనే ధీమాతోటి మేము ఉన్నాము అని ఈరోజు చెప్పడం, అదే విధంగా ముసలివాడు అయితే ఈరోజు ఒకటో తారీఖు వచ్చిందండి మా వాలంటీర్స్ మా తరపు తండ్రి ఈరోజు పెన్షన్ ఒకటో తారీఖు ఉదయాన్నే 5 గంటలకి మాకు ఇస్తున్నాయంటే జగనన్న ఎంతకంటే మాకేం చేయాలా? మా కొడుకు చూస్తాడో తొడ్డ కానీ మాకు ఈరోజు అండగా జగనన్న ఉన్నాడని ఈరోజు గర్వంగా చెప్పడం నిజంగా చాలా సంతోషమేస్తా ఉంది. అదేవిధంగా కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఎందుకంటే నేను తొమ్మిదిన్న గ్రామానికి పోయాను. గ్రామానికి పోయినప్పుడు అక్కడ ఒక చిన్న పాప, ఒకప్పుడు చాలా బాగుండేది పాప, ఎంత పాపకి ఒక 7 ఇయర్స్ 8 ఇయర్స్ ఉండే. ఆ పాప సడన్ గా సమ్ బ్రెయిన్ కేదో వచ్చేసి ఈరోజు ఆ పాప మాట లేదు, పలుకు లేదు, చేతులు కాలు రెండు పనిచేయడం లేదు, బెడ్ మీదే ఉన్న పరిస్థితి. వాళ్ళు చదువుకోలేదు, వాళ్ళకి ఏమి తెలియదు పాపం. ఎస్ ఆ పాప పేరు కూడా జాగమ్మ. ఆ పాప పేరు, ఆ పాప పెన్షన్ లేదు. ఒక అమ్మ నాన్న ఏ రోజుకి ఆ రోజు సంపాదిస్తే తినే పరిస్థితి. అక్కడ పోయినప్పుడు ఆ పాపను మేము చూడటం జరిగింది. ఎందుకమ్మ పెన్షన్ కావటం లేదు అని, అయ్యా మాకు తెలియదు అయ్యా అని. ఆ తర్వాత నేను మా వాలంటీర్స్ని అడిగాను. అడిగితే ఆ పాపకి ఆధారం లేదు, అదేవిధంగా ఆ కుటుంబానికి మేము చెప్పాము ఆధార్ చేయించమని. అది చేయించి రేషన్ కార్డు వస్తే పెన్షన్ పెడతామని కూడా చెప్పాము. దాదాపు 90,000 హౌసెస్ మనం తిరిగాము. అదేవిధంగా ఏ కార్యక్రమమైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న ఆదేశాలతో నిర్వహించే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా, ప్రతి ఒక్క వార్డు కావచ్చు, పంచాయతీ కావచ్చు, మండలం కావచ్చు, పట్టణం కావచ్చు, ప్రతి ఒక్క దగ్గర కూడా దిగ్విజయంగా జరిగే విధంగా ప్రతి ఒక్కరూ ఈ 1-3 మంత్స్ మనం కష్టపడితే తప్పకుండా రాష్ట్రానికి జగనన్న మరీ మరీ ముఖ్యమంత్రి అవుతారు. తప్పకుండా మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ముందు భాగానికి పోతి. అదేవిధంగా కాబోయే నియోజకవర్గం కూడా అభివృద్ధి పదవిలో పోయేదానికి మనందరం కూడా కలిసికట్టుగా పనిచేసి జగనన్నని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేర్చడానికి నాతో పాటు మేమంతా కూడా అడుగు వేస్తామని ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణమైన మన జగనన్నే మన భవిష్యత్ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన మా నాయకులు అందరికీ, మండల సచివాలయ కన్వీనర్స్కి, అదేవిధంగా మా వాలంటీర్స్కి, గృహ సహోదరికి, సచివాలయ సిబ్బందికి, అదేవిధంగా కాబోయే నియోజకవర్గ ప్రజలకి, మాకు సహకరిస్తున్న మీడియా సోదరికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.